ఈ మధ్యకాలంలో ఒకటి రెండు రొటీన్ అరెస్టులు జరిగితే ఆ అరెస్టులపైన సందించి దాని మీద మాట్లాడడానికి నారా లోకేష్ బాబు గారు నిన్న తాడిపత్రికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో స్పందించిన దీన్ని చూసి ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడాలనుకుని మిమ్మల్ని రమ్మనటం జరిగింది. లోకేష్ బాబు గారు నిన్న మాట్లాడిన మాటలు రొటీన్గా మాట్లాడింటే నాకు అభ్యంతరం లేదు, పాలసీలో భాగంగా మాట్లాడింటే అభ్యంతరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది నారా లోకేష్ బాబు గారు. ఈ పరుస పదజాలాన్ని మీరందరూ కూడా టీవీలలో కానీ ప్రచార మాధ్యమాలలో కానీ లేక ఈ ప్రింట్ మీడియాలో కానీ అన్నిటిలో కూడా చూసే ఉంటారు. ముఖ్యమంత్రి గారిని ఏమి పీక్కుంటారు అనే మాటను మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు, మీరు మంగళగిరిలో పోటీ చేసే నాటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుమారునిగా, అదేవిధంగా విఖ్యాత నటుడు బాలకృష్ణకు మేలల్లుడు, అదేవిధంగా కూతురు చేసుకున్న అల్లుడిగా నీవు బరిలోకి దిగినావు. నీవు బరిలోకి దిగి ఏ రకంగా ఓడిపోతానేమో అనే భయంతో టీవీలు పంచినవు, ఫ్రిడ్జులను మంచినవు, కూలర్లను మంచినవు, మోటార్ సైకిళ్లను మంచినవు, విందులు ఇచ్చినవు, వినోదాలు చేయించినవు, ఇన్ని చేయిస్తే కూడా నిన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా చిత్కరించినారో నువ్వు ఒక్కసారి ఆత్మశోధన చేసుకోవాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి నీ సీటును నీవు గెలచలేని దద్దమ్మవు. నీ వచ్చి తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టును చదివి నిన్న పోయిన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత దయనీయ స్థితిలోకి నాకు మొన్నటి వరకు కొంత జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే కొంత గౌరవం ఉండింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లను కానీ ఇతరత్ర అందరినీ ఆయననే బెదిరించేటోడు, గౌరవించేటోళ్ళు కూడా అందరూ కూడా ఆయనను ఆ పార్టీలో ఉన్నప్పుడు గౌరవించేటోళ్ళు. ఆయనకు ఈయన మన నారా లోకేష్ బాబు గారు ధైర్యం ఇస్తున్నారంట. మీరు అధైర్యపడవద్దు, మీరు అధైర్యపడవద్దు అని దివాకర్ రెడ్డికి ధైర్యాన్ని నిందించడానికి ఎంతటి గతి వచ్చింది దివాకర్ రెడ్డి గారికి అని నేను బాధపడుతున్నాను. ఆయనను చూస్తే ఎంతో కొంత జిల్లాలో ప్రజలందరూ భయపడేటోళ్ళు. ఈయనకు నారా లోకేష్ బాబు గారు ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినారంట. నారా లోకేష్ బాబు గారు రాత్రిపూట లేట్ నైట్లో శిశువు వస్తే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయననో లేపుకొని ఒంటి పోయేటోడు లేదా భార్యను పిలుచుకొని బాత్రూమ్ పోయేటోడు రాత్రి లేట్ నైట్ అయితే, అటువంటి మహానుభావుడు వచ్చి జేసీ దివాకర్ రెడ్డి గారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి, ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో గమనించాలి. ఈయన మేమేదో మా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇచ్చి
అచ్చెన్నాయుడు గారిని వారి కుటుంబాన్ని కొనాలని ప్రయత్నం చేసింది అన్న మాటను కూడా ఆయన మాట్లాడినట్లు నేను పేపర్లలో చూడడం జరిగింది ఒకటే చెప్తున్నా మీ తండ్రి 23 మందిని సంతలో పశువులను కొన్నట్లు కొని వారినైనా వారికైనా భద్రత కల్పించలేక రాజకీయ భద్రతను కల్పించలేక గాలికి వదిలేసినావు నీలాంటి నీచ రాజకీయాలను జగన్ మోహన్ రెడ్డి గారు చేసే జగన్ మోహన్ రెడ్డి గారు అలా చేయడానికి ఆస్కారమే లేదు అవసరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నారు ఎవర్ని కొనుగోలు చేయాల్సిన అవసరం గాని పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని పిలిచే అగాయిత్యం గాని జగన్ మోహన్ రెడ్డి గారికి లేదు అన్నది మీరు గమనించాలి దయచేసి బెర్తులు ఎక్కడ కూడా ఇక్కడ ఖాళీ లేవు రావడానికి ఎవరు వస్తే కూడా ఖాళీ లేదు దయచేసి గమనించాలి అలాంటిది జగన్ మోహన్ రెడ్డి గారు ఏదో ప్రలోభపెట్టి అచ్చెన్నాయుడు గారి కుటుంబాన్ని పార్టీలోకి రాకపోతే ఆయనని ఇబ్బందులు పెడుతున్నారు అన్న మాటను ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఆయన కేసులలో ఇరుక్కోవడం అనేది మాకు ఒకింత బాధగానే ఉన్నది ఆయనను కేసులలో ఇరుక్కునే విధంగా ప్రలోభ పెట్టింది మీరు ఎరవేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారుడు ఇద్దరు అతన్ని బలిపశువుని చేసినారు మీ అక్రమ సంపాదన కోసం మీ అక్రమ లాభం కోసం ఆయనను బలిపశువుని చేసినారు అని నేను భావిస్తున్నాను మొత్తం కేసును చూసిన తర్వాత కేసు పూర్వాపరాలను చూసిన తర్వాత నాకు ఆ భావన వచ్చింది దయచేసి మీరు అది మైండ్ లో పెట్టుకోవాలి ఈ రోజు జేసి దివాకర్ రెడ్డి గారు వారి కుటుంబం సుదీర్ఘ కాలంగా 1947 నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు వారు ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా వారు వ్యాపారాలను చేస్తున్నారు అన్న మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళు సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాలలో ఉన్న విషయము వాస్తవమే అదే విధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నడుపుతున్నది వాస్తవమే ఇక్కడ గమనించాలి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా జేసి దివాకర్ రెడ్డి గారి ఆస్తులతో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ అనంతపురం జిల్లాను సాకవచ్చు అంతటి సంపద ఉంది కానీ వారు ఏమి దుర్బుద్ధి పుట్టిందో ఏమో ఫేక్ ఇన్సూరెన్స్ ఫేక్ ఇన్వాయిస్ అదే విధంగా నోటీస్ సర్టిఫికెట్ రికార్డు అబద్ధం చెప్పదు పేపర్ అబద్ధం చెప్పదు మనసులో అంటే అబద్ధం చెప్తాం పేపర్లను మీరు చూడాలి నోటీసు సర్టిఫికెట్లు అంటే పోలీసు చేసే ఉద్యోగాన్ని కూడా వారే చేసినారు ముద్రలను వాళ్ళే తయారు చేసినారు సీలను వాళ్ళే తయారు చేసి అన్ని రకాల డాక్యుమెంట్లను తయారు చేసి నోటీస్ సర్టిఫికెట్ను కూడా వాళ్ళే ఇన్వాయిస్ను వారే ఇన్సూరెన్స్ను 6 బండ్లకు ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని 150 బండ్లకు తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడైతే కనుక్కుంటారని నాగాలాండ్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇలా వారు చేసుకున్న తప్పిదానికి వారు కేసులో ఇరుక్కున్నారు తప్ప ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు పోలీస్ వ్యవస్థను ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అన్న విషయాన్ని నారా లోకేష్ బాబు గారు తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడరాదు దయచేసి అదే విధంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇక్కడ ఉన్నదా అనే మాటను కూడా నేను చూడడం జరిగింది రాజారెడ్డి గారి రాజ్యాంగం ఆయన మహానుభావుడు రాజారెడ్డి గారు అంబేద్కర్ గారి రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఆ రాజ్యాంగంలో ఏదైతే సమానతలు కులాల మధ్య అంతరం ఉండరాదు అని ఏదైతే అంబేద్కర్ గారు భావించి రాజ్యాంగంలో రాసినారో
ఆ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆయన హయాంలో వారి కుటుంబంలో కులాంతర వ్యూహాలను చేసిన మహానుభావుడు వైఎస్ రాజారెడ్డి గారు అలాంటి రాజారెడ్డి గారిని నీవు ఒక కరప్టెడ్ పొలిటీషియన్ నువ్వు నారా లోకేష్ గారు నీ వచ్చి అంత సీనియర్ పొలిటీషియన్ రాజారెడ్డి గారిని గురించి ఇక్కడ రాజారెడ్డి గారి రాజ్యాంగం అనే మాటను నువ్వు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది నీ ఇంట్లో ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకునారేమో మా బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను మీ ఇంట్లో ఎవరైనా ఇవ్వడం కానీ చేసుకోవడం కానీ జరిగిందేమో ఒక్కసారి నువ్వు ప్రజలకు దగ్గరకు వచ్చి సమాధానం చెప్పాలి అలాంటి కులాంతర వివాహాలను చేసిన మహానుభావుడు రాజారెడ్డి గారిని నీవు తెలివి లేకుండా మాట్లాడిన విధానం చాలా ఆక్షేపణీయంగా ఉన్నది దయచేసి ఇలాంటి మాటలను మాట్లాడేటప్పుడు వల్లంతా దగ్గర పెట్టుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను నారా లోకేష్ బాబు గారిని అదే విధంగా ఇదొకటి గమనించాలి నారా చంద్రబాబు నాయుడు గారు కాగడాన్ని పట్టుకున్నారు ముసుగేసుకొని కాగడాను పల్లెలలో వాముదొడ్లను అంటించే విధంగా ఈయన ఉన్నారు ఎవరి కొంపలను అంటించడానికి ఈ కాగడాన్ని పట్టుకున్నాడో అర్థం కావడం లేదు ఈయన మహానుభావుడు బసీర్బాగ్లో రైతులను గాలిపిస్తేవి పుష్కరాలలో డజన్ల కొద్ది మనుషులను చంపిస్తేవి మళ్ళీ ఎవరి కొంపల్ని కాల్చాలని ఈ కాగడ పట్టుకున్నావని నేను ప్రశ్నిస్తున్నాను నీవు పట్టుకునేదే కాకుండా ఆలీబాబా 40 దొంగల్లో దొంగలకు పట్టించినట్ల మిగతా వారికి అందరికి కూడా కాగడాలను పట్టించినావు ఈ కాగడాలతో నీవు రాష్ట్రాన్ని కాల్చడానికి తయారైనావా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇక్కడ ఎక్కడ కూడా లాండర్కి విఘాతం కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రక్తపు చుక్క కూడా ఎక్కడ కింద పడకుండా ఎక్కడ ఘర్షణలు జరగకుండా ఎక్కడ మర్డర్లు జరగకుండా ఎలాంటి లాండ్ ఆర్డర్ను తీసుకుని ముందుకెళ్తున్నారో లాండ్ ఆర్డర్కి విఘాతం కలగకుండా ఈ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దయచేసి నీవు కల్లి బుల్లి మాటలతో ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని ఆలోచించకు దయచేసి నీవు అవుట్డేటెడ్ అయిపోయినావు నిన్నెవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ ప్రజలు లేరు దయచేసి నీవు ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచించకు అదేవిధంగా నీ కుమారుడు ఎంతటి వీరుడో నేను ఒకసారి చూపిస్తా ఆయనను హీరోయిన్ చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు ఆయనను ప్రజలు జీరోయిన్ చేస్తున్నారు ఆయన ఏదైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఆయన పోటీ చేస్తున్నారో ఆ మంగళగిరి అనే పదాన్ని కూడా పలకలేని దద్దమ్మ నారా లోకేష్ బాబు గారు మంగళగిరిని మందలగిరి అనే మాటను మాట్లాడతాడు అతను రాజకీయాల్లో చాలా రాణిస్తా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేస్తా అనే మాటను మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఒక వీడియో మీరు చూడాలి ఈయన దీనిలో పిల్లలు మా ఇంట్లో నా తమ్ముని కొడుకు నా కొడుకు అదే పనిగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఏమరా సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఆయనది జోకులు పెట్టుకుని చూస్తూ ఉన్నారు జోకర్లాగా నిన్ను ప్రజలు చూస్తూ ఉన్నారు దయచేసి లోకేష్ బాబు గారు నీ స్థాయి నీ తాహత్తు సరిపోదు మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారికి సరితూగలేదు దయచేసి నీవు నోరును అదుపులో పెట్టుకోవాలి మంగళగిరి అని పిలిచలేనునివి నీ పార్టీ కులపిచ్చి మతపిచ్చి కలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ అని
ప్రజల్లో చెప్పి అభాస్పాలైన నీవు వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి హీరో కావాలనుకుంటున్నావు. నువ్వు హీరో కాలేవు, నిన్ను ప్రజలు ఎప్పుడో జీరో చేసేసినారు. దయచేసి నీవు ఎప్పుడైనా అనంతపురం జిల్లాకు వచ్చినావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలి, మాటలను అదుపులో పెట్టుకొని రావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్షలకు కార్పణ్యాలకు 100% పోవడం లేదు. చిన్న ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లల్ని పడితే కూడా డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు చెప్పే రోజులు. ఇంత పెద్ద పెద్ద నేరాలు చేసిన తర్వాత ఆ నేరాలకు అకౌంట్ ఫర్ చేయాల్సినదే ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే ఏదైనా ఒక నేరం చేసినారంటే ఆ నేరానికి ఆన్సర్ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడైనా నేరం చేస్తే వారిని శిక్షించాల్సిందే అన్న విధానంతో ముందుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి